ఎందుకు వాడిని కొడుతున్నావు? అట్టాలా చంపి పాతేయాలా? కిటికీ దగ్గరకు వచ్చి సినిమా కింద సైగ చేస్తున్నాడు. ఎంత ధైర్యం అని మరదలకి సైగలు చేస్తావా? నన్ను కొడతావే దాదా? నా మరదలనే సినిమాకి రమ్మని సైగలు చేస్తావా? నేను సైగ చేసిన మగాళ్ళ కదా. మగాళ్ళకు సైగలు చేయడానికి నువ్వేమన్నా లంగా గాడివా? జయ్యత్తుగాడే మా ఇంటికి వచ్చి సినిమాకి వెళ్దాం రమ్మని సైగ చేస్తే నేను మా అమ్మకి మస్కా కొట్టొచ్చి నేనొచ్చి వీడికి సైగ చేశానా? ఎవరు ఎవరికి సైగలు చేసినా తప్ప పండగ రోజు కూడా సినిమాకి వెళ్ళకూడదా? ఏ పండగ రోజు పుస్తకాలు తెరుచుకోవా? పండగ రోజు చదువుదే తలకెక్కదా? అబ్బా మరిది మీద ఎంత అమ్మానివే నీకు. వాడు చదువు పూర్తయితే గాని సాంబానివుడు మెళ్ళ పుస్తకట్న అన్నాడు, అది విషయం. ఏరా నిజమేనా? అంతేనమ్మా, నాకు కావాల్సింది వాడు డాక్టర్ పాస్ అవుట్. ఒకవేళ తప్పాడో మా పెళ్లి తప్పినట్టే. ఇక నిన్ను విడిచిపెట్టేది లేదు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది, ఇక వాడిని అన్నం కూడా తిననేయకుండా పుస్తకంలోకి తల. నేను కాలేజ్కి వస్తుంది మెడిసిన్ చదవటానికి, లవ్ చేయటానికి కాదు. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు నీతో పార్క్ రాను. నేను ఐ లవ్ యూ చెప్పిన రోజు ఐ హేట్ యు నువ్వు అనుంటే ఇంకొక అమ్మాయిని చూసుకుని ఉండేవాని కదా. అంటే నన్ను నిజంగా లవ్ చేయలేదన్నమాట? నిజం లవ్ అంటే నువ్వు చీయన్నా నీ వెంటపడి చా అంటే మందు కొట్టి గడ్డాలు పెంచుకుని తిరుగుతాననుకున్నావా? లవ్ కోసం లైఫ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ నీలాంటి అవకాశవాదులు ఉండరు. లైఫ్ ఎలా ఇవ్వమంటావు? పార్క్ రమ్మంటే నో అంటావు, డిస్కోథెక్ వెళ్దాం అంటే చీ అంటావు, కిస్ పెట్టుకుందాం అంటే చెప్పు చూపిస్తావు. లవ్ అంటే కిస్సులో కడుపులేనా? లేకపోతే వెర్రి చూపులు గుట్టకలు మింగటం అనుకున్నావా? అసలు లవ్ అంటే ఒంటరిగా కలుసుకోవాలి, ఫేస్ టు ఫేస్, నోస్ టు నోస్, లిప్స్ టు లిప్స్, టంగ్ టు టంగ్, బాడీ టు బాడీ, ఫేస్ లా అతుక్కుపోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొట్టి ఇప్పుడే ఓపెన్ చేసావా? బోణి అయ్యే వరకు అప్పులు లేవు. మొదటి బోని ఎప్పుడు భాష పోయే కదా? అవును తెలుసనుకో. సలాం అలైకుం భాషాబాయ్. వాలేకుం సలాం. ఇవిగో మీ పాన్లు, పైసలు తీసుకోండి. సమన బోని అయిందిగా. ఇదిగో నీకు జరదా, నీకు మీట రూపాయి పాను. డబ్బులిస్తే ఇంకా బాగుంటుంది. సమయ రెండు జరదా బాగా కట్టు. బాగా కట్టాలా సంపన్న? రిచ్ బో. కలకత్తా, కిమాం, బొంబాయి, బాబా, జబల్పూర్, జరదా, మద్రాస్ మీఠా, ఏ కిల్లి అయినా సూపర్ గా కట్టడమే ఈ సాంబయ్య స్పెషాలిటీ బాబాయ్. ఇదిగో నీ కిల్లి. ఎలా ఉంది మా సంపన్న కిల్లి? సూపర్ గా ఉంది సాంబయ్య. అది అయినా వీళ్ళు కప్పించేందు జరగడుతున్నా? అసలు నీ పంచన చేరి ఒళ్ళంతడే మర్చిపోయారు వీళ్ళు. జరదా కిల్లి తిన్నోడు జగదేక వీడితో సమానం జంపర్ బాబాయ్. ఎల్లలే బట్టబుర్ర బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ కూర్చొని సల్లు కబుర్లు చెప్పే బదిలేదని పని చూసుకోవచ్చుగా. మా అనుకున్న పని 90% అయిపోయిందండి. బ్యాలెన్స్ కొట్టేస్తే టోటల్ ఫినిష్. అలాగే సార్, ఎల్లుండి ఇచ్చేస్తా. ఎల్లుండి 9 గంటలకి కరెక్ట్ ఇక్కడ వచ్చేయండి. ఇదే నా కీలక అడ్రస్. సాంబయ్య కిల్లి కొట్టు. బయలుదేరండి, బయలుదేరండి. హాయ్ సుబ్రహ్మణ్య శాస్త్రి, గుడ్ మార్నింగ్ యు ఆల్. జై శ్రీరామ్. ఏంటి సీరియస్ డిస్కషన్ ఉన్నట్టున్నారే? చూడన్న, అందరూ అన్నట్టే సాంబాను కూడా నేస్తున్నాడు. మేమంతా పని పాట లేకుండా ఊరి మీద బలాదులు తిరుగుతున్నామంట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిన ఉద్యోగాలు లేకుండా మేమేం చేయాలన్నా? సాంబయ్య కొట్టు ముందు నిలబడి ఆ మాట అనడం తప్పరా? ఏం చదివాడరా సాంబయ్య? మాతో పాటు డిగ్రీ. అదే డిగ్రీ చదివినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి పాటిస్తూ కిళ్ళి కొట్టు నడుపుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద హ్యాపీగా ఉన్నాడరా. వీడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారా కుర్రోళ్ళారా? అంటే ఇప్పుడు మీ క్లాస్ కర్దం సాంబయ్య మంచోడు, మేమేదవలమనేగా. యు టు ఇంటెలిజెంట్. నువ్వు ఎటు వచ్చావో సరే మమ్మల్ని ఆడుకుంటావు. మరి అందుకే కదరా, విలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి సీఎం వరకు అన్నం చూస్తే దడుచుకునేది. వాళ్ళు ఏ పని చేసినా ఖండించడం అన్న హాబీ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అన్న ప్రతిపక్షం అన్నమాట. దేశంలో శాశ్వతమైన ప్రతిపక్షం అంటే పత్రికలరా, గన్నుకి భయపడని వాళ్ళు కూడా పెన్నుకి భయపడతారు. అలాంటి పెన్ను కూడా పార్టీలకి ప్రచార సభలు అయితే దానికన్నా గొప్ప ఆయుధం వాడాలరా. గన్నుకి పెన్నుకి భయపడని వాళ్ళు టంగకి భయపడతారు. అన్న నువ్వు విమర్శించలేదు ఒకటి అడగనా? ఎలక్షన్ లో ఫ్రీగా కరెంట్ ఇస్తారన్నారుగా, ఖండించి చూద్దాం. ఫ్రీగా కరెంట్ అయితే ఇస్తామన్నారు కానీ కోత అయితే ఎత్తేస్తామని లేదుగా. అరగంట ఫ్రీగా కరెంట్ ఇచ్చి 23.5 గంట కోత విధిస్తే అప్పుడు మన పరిస్థితి గుడ్డి దీపాలు చీకటి బ్రతుకులు. అన్న 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 మరి పొగుడుతూ మాట్లాడన్నా.
భారత దేశమంతటికి భోజనం పెట్టే రైతే అసలైన రాజు. అలాంటి రైతన్నకి వెన్నుదన్నుగా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నవాడు నిజంగా గొప్పవాడు. అన్నా ఇది ఇందాక మాట్లాడిన టంగేనా? ఏం డౌటా అన్నా?